हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू ममता रेड्डी ऑल इन वन फ्रेंड्स इवाला नेनु मेक तलकाय कूर एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु ई करी अन्नंलोकी चपाती पूरीलोकी चाला टेस्टीगा उंटुंदी करी की कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामा नेनैते ओक किलो वरकु मेक तलकाय कूरनैते तीसुकुन्नानु इदी नीटिगा क्लीन चेसुकोनी उंचुकुंदामु క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జారు తీసుకొని అందులోకి ఒక నాలుగు వరకు యాలకులు ఒక రెండు చెక్క కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఒక చిన్న కప్పుతో ఎండు కొబ్బరి తురుముని ఒక 2 స్పూన్స్ ధనియా పొడి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కాస్త వాటర్ ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న మసాలాలను వేసుకొని ఒక 2 నిమిషాలు మసాలానంతా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు ఒక 2 స్పూన్స్ వరకు కారం కూడా వేసుకొని వేయించుకోవాలి విధంగా కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము క్లీన్ చేసుకొని ఉంచుకున్న మేక తలకాయ కూరను కూడా వేసుకొని ఒక 3-4 నిమిషస్ వరకు అయితే మసాలాలో బాగా వేయించుకోవాలి ఈ విధంగా మొత్తము కూరనంతా వేసుకొని బాగా వేయించుకోవాలి మిక్సీ జార్ లోకి కాస్త వాటర్ ని వేసుకొని మసాలా వాటర్ ని కూడా యాడ్ చేశాను మసాలా ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ ని ఎక్కువగా తీసుకోవచ్చు రుచికి సరిపడ salt ను వేసుకొని నేనైతే ఒక పెద్ద గ్లాస్ కొంచెం పైగానే వాటర్ తీసుకున్నాను పులుసు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు చూసుకొని వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకు కావాల్సిన అంతవరకు మసాలా కోసం వాటర్ ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 8 విజిల్స్ వరకు అయితే నేను వేయించాను ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక 8 విజిల్స్ వరకు ఉడకపోతే మళ్ళీ కుక్కర్ విజిల్ ఆన్ చేసుకోండి నాకైతే 8 విజిల్స్ కు ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మొత్తం మసాలాలు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా ఎంత టేస్టీ మేక తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీ పూరీ రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు